జనసేనను మొదటి నుంచి కూడా యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చారు. ఈ యువ ఓటర్లు 2019 తో పోల్చితే ఇప్పుడు పెరిగారు. అంటే 2019 లో ఉండే యువత క్యారీ అయింది, కొత్తగా కొన్ని లక్షల మంది ఓటర్లుగా కొత్తగా తయారయ్యారు. అదెలా అంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు 10th కానీ ఇంటర్ కానీ చదివే పిల్లలందరూ కూడా అప్పటికే జనసేనకు, పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులుగా ఉన్నా కూడా అప్పుడు ఓట్లు వేయలేకపోయారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఓట్లు వచ్చాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు అవుట్ రైట్ గా జనసేన అభిమానులుగా, పవన్ కళ్యాణ్ ఫాలోవర్లుగా మారారు. వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి ఇది ఈ ఎలక్షన్ అనేది స్కోప్ ఇచ్చింది. అట్లా ఒక్కసారిగా కొత్త ఓటర్సు, యువ ఓటర్సు కులాలకు అతీతంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన అనేది పెద్ద సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. మేము మీ సేవకులం సార్, అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓట్ మీకే. జై జనసేన. అలాగే నిరుద్యోగ యువత, వైఎస్ఆర్సీపీ పథకాలని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించారు అనేది మనకు ఎలక్షన్ ఫలితం చెప్తోంది. అంతకుముందు యువత చేసిన ఆందోళనలు, నిరుద్యోగులు చేసిన ఆందోళనలు చెప్తున్నాయి. సో డబ్బంతా పథకాల కోసమే పెట్టేయడం వల్లనే మా ఉద్యోగాల మీద జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు అనే ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సో వాళ్ళ ఆగ్రహాన్ని కూటమి అనేది తిప్పుకోగలిగింది. ముఖ్యంగా అట్లా తిప్పుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ జనసేన మేజర్ రోల్ ప్లే చేశారు. దాదాపు ప్రతి స్పీచ్లోనూ యువత ఉద్యోగాలకు సంబంధించి, ఏపీలో పెరిగిపోయిన డ్రగ్స్ గురించి, అలాగే రోడ్ల సమస్యల గురించి, ఇలా ఉన్న రియల్ ఇష్యూస్ గురించి చాలా సార్లు అడ్రస్ చేయగలిగారు. ఏ నాయకుడైనా ఒక సాఫ్ట్వేర్ పెడతాడు మీకు, నేను కానీ జగన్ కానీ ఏ నాయకుడైనా సరే, మీ మెదడులో మీ మైండ్స్లో ఏం సాఫ్ట్వేర్ పెడుతున్నాడు ప్రతి నాయకుడిని మీరు ఆలోచించండి. మనకి మంచి చేసే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా, మనల్ని ప్రలోభ పెట్టే సాఫ్ట్వేర్ పెడుతున్నాడా, మీరు అందరూ ఆలోచించాలి. అవినీతి అనేది ఒక అలవాటు కింద మారిపోయింది. డబ్బున్న వాళ్ళే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, దోపిడీ చేసే వాళ్ళే మరింత దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక రైతు కన్నీరు తొలగలిగితే నా జన్మ సార్థకమైనట్టే. ఒక ఆడపడుచు కన్నీళ్లు అందగా అన్నా నేను ఉన్నాను తల్లి అని చెప్తే నా జన్మ సార్థకమైనట్టు. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో పెద్ద ఎత్తున పాటలు, ప్రచార కార్యక్రమాలు కూడా హెల్ప్ అయ్యాయి. సోషల్ మీడియా ప్రచారం పెద్ద ఎత్తున చేసింది జనసేన. ముఖ్యంగా ఎస్సీల్లో వృద్ధులు వైఎస్ఆర్సీపీకి, మధ్య వయస్కులు యువత కూటమికి ఓట్లేశారు కాబట్టి ఇంత భారీ విజయం అనేది సాధ్యమైంది.